ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలపై చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. రఘురామకృష్ణంరాజుకు ఒక సీటు, బీజేపీతో మరో సీటు సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం పార్లమెంటు పరిధిలో సీటు సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏలూరు పార్లమెంటులో మరో సీటు సర్దుబాటు కాదని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు. అనపర్తికి బదులు బీజేపీకి మరో సీటు సర్దుబాటుపై చంద్రబాబు కూటమి నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు ఉంటే ఇవాళ రేపు తుది నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, హరీష, టీడీపీ అధినేత చంద్రబాబు ఆఖరి నిమిషంలో 1-2 సీట్లు బీజేపీతో సర్దుబాటుపై దృష్టి పెట్టారు. ఎందుకంటే అనపర్తి సీటుని ఏదైతే అక్కడ ఉన్న టీడీపీ నేత రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితిలో పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు. బీజేపీకి అక్కడ కోఆపరేట్ చేయట్లేదు. ఈ నేపథ్యంలో పురంధేశ్వర్ అక్కడ ఏదైతే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పురంధేశ్వర్ కూడా ఆ సీటుని మార్చడానికి ఆమె ఒప్పుకున్నారు సూత్రప్రాయంగా. అయితే ఈ నేపథ్యంలో దానికి ఏదైతే మ్యూచువల్గా ఏలూరు పార్లమెంటు ఒక స్థానాన్ని వారు బలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆ ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. మరోవైపు పార్టీలో అంతర్గతంగా ఉండి నియోజకవర్గాన్ని కూడా ఆ త్రిబులార్కి ఇవ్వాలని కూడా టీడీపీ డిసైడ్ అయింది. ఇప్పటికే రామరాజుకి ఈ విషయాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మరోసారి అభ్యర్థిగా కూడా ప్రకటించారు రామరాజుకి. అయితే ఆయన కూడా సస్యమని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు వారితో కూడా మాట్లాడారు. అయితే రామరాజుకి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఏదైతే ఆ నర్సాపురం ఏదైతే ఆ పార్లమెంటు పరిధిలో ఆ జిల్లా అధ్యక్ష బాధ్యతలు రామరాజుకి అప్పగించే విధంగా ప్రస్తుతం అక్కడ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న సీత రామలక్ష్మికి పొలిట్ బ్యూరో తీసుకునే విధంగా కూడా పార్టీ పదవులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు భావించారు. ఈ విధమైన సందేశాన్ని అయితే వారికి పంపించారు. రామరాజుకి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారు. అంటే త్రిబులార్కి లైన్ క్లియర్ అయిందని కూడా ఉండిలో మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక కీలక అంశం ఇక్కడ ఏదైతే అనపర్తి స్థానానికి బదులు ఏలూరు పార్లమెంట్లో ఒక స్థానాన్ని కావాలని చెప్పి బీజేపీ అధిష్టాన వర్గం కోరుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు పెద్దలంతా కూడా. లోకల్గా ఉన్న తపన్ చౌదరికి ఒక స్థానాన్ని కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఏలూరు పార్లమెంట్లో ఏదైతే అక్కడ కైకులూరు ఇప్పటికే బీజేపీకి కేటాయించారు, ఉంగుటూరు జనసేన కేటాయించారు, పోలవరం కూడా జనసేన కేటాయించారు. ఈ నేపథ్యంలో 4వ స్థానాన్ని కేటాయించడానికి స్థానిక నేతలు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత అర్ధరాత్రి వరకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఆ జిల్లా నేతలందరితో కూడా మాట్లాడారు. మాట్లాడినప్పటికీ వీరంతా కూడా ఏలూరు జిల్లా నేతలంతా కూడా ససేమిరా ఆ 4వ స్థానం ఇస్తే కనుక ఆ ఎఫెక్ట్ పార్లమెంటు స్థానంపై పడుతుంది, మనం అతిపెద్ద పార్టీగా 4 స్థానాల్లో పోటీ చేయాల్సిందే టీడీపీ అని చెప్పి పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపట్లో నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. ఈ సాయంత్రం లోపు చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దీని ప్రకారం అనపర్తి పూర్తిగా తెలుగుదేశంకి కేటాయిస్తారు, దాని స్థానంలో రీప్లేస్ ఏమి ఇస్తారా, ఎందుకంటే ముందుగా తమ్మళ్ళపల్లి ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ టీడీపీ తమ్మళ్ళపల్లిలో ఏదైతే అక్కడ ఉన్న జయచంద్రారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ ఇప్పుడు ఏలూరు పార్లమెంటు స్థానంపై కొంత మీమాంస అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ పార్లమెంటు స్థానంలో ఉన్న ఏలూరు పార్లమెంటు స్థానంలో ఉన్న నేతలంతా కూడా ఈ ప్రతిపాదనని వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు కూడా కొంత బీజేపీ నాయకత్వంతో మాట్లాడతానని కూడా చెప్తున్నారు. ఏదైనా ఈ అంశం ఏమవుతుంది అనేది తెలియాల్సి ఉంది. వాళ్ళ సాయంత్రం రేపు ఉదయం లోపు ఈ అంశంపై క్లారిటీ వస్తుందని టీడీపీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. హరీష, థ్యాంక్ యూ రవిచంద్ర.